నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు వీటి సౌందర్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారంతా. బహుశా ఇవి పైకి కనపడే శరీర భాగాలు కావడమే ఇందుకు కారణం కావచ్చేమో. మరి పాదాలు ఈ కోవలోకే వస్తాయి. అయితే వాటి సంరక్షణ విషయంలో పెద్దగా జాగ్రత్త తీసుకోం. మహా అయితే గాలికి పగుళ్ళు రాకుండా ఉండేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటించడంతో పాటు అందమైన చెప్పులను ధరించడానికి ఆసక్తి చూపిస్తుంటారంతా. కానీ పాదాలపై పేరుకునే ట్యాన్ని మాత్రం పట్టించుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటాం. దీంతో అవి నల్లగా కనిపిస్తాయి. అలా కాకుండా పాదాలు కూడా చక్కటి మేనిఛాయతో మెరవాలంటే కొన్ని సహజ సిద్ధమైన ప్యాక్లని ఉపయోగిస్తే సరిపోతుంది. మరి అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పెరుగు ఆరోగ్యాన్ని కాపాడడానికే కాదు అందాన్ని సంరక్షించడానికి ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా శిరోజ సంరక్షణలోనూ ఫేస్ ప్యాక్లోనూ ఉపయోగిస్తుంటారు. కానీ దీంతో ట్యాన్ తొలగించే గుణాలు కూడా చాలా ఉన్నాయి. కొద్దిగా పెరుగును తీసుకొని దాన్ని పాదాలకి రాసుకొని 20 నిమిషాల నుంచి 1/2 గంట పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కాని రోజు విడిచి రోజు పాటించడం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది. అంతేకాదండి, కాళ్ళపై ఏర్పడిన పగులు సైతం తొలగిపోతాయి. ఇక పాదాల చర్మానికి చక్కటి పోషణ కూడా అందుతుంది. ఇక పాదాలపై ఏర్పడిన ట్యాన్ని నిమ్మరసం బాగా వదలగొడుతుంది. దీనిలోని ఆమ్లతత్వం మెలనిన్ శాతాన్ని తగ్గిస్తుంది. ఈ ఫలితం పొందడానికి కొద్దిగా నిమ్మరసం తీసుకొని దానిలో సరిపడ పంచదారని కలిపి మిశ్రమంలో తయారు చేసుకోండి. ఇది స్క్రబ్లా పనిచేస్తుంది. దీంతో పాదాలను కాసేపు మర్దన చేసుకుంటే సరిపోతుంది. ట్యాన్తో పాటు మృతగణాలు కూడా తొలగిపోతాయి. ఇక చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటే పాదాలపై ట్యాన్ పేరుకుపోకుండా కూడా జాగ్రత్త పడచ్చు. ఇక నిమ్మరసం పంచదార మిశ్రమమే కాదండి, కొద్దిగా నిమ్మరసాన్ని పాదాలకు రాసి 1/2 గంట పాటు ఆరనిచ్చి తర్వాత కడిగేసిన ఫలితం ఉంటుంది. అలాగే నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే పాదాలు అందంగా కనిపిస్తాయి. టొమాటోలో సహజ సిద్ధమైన బ్లీచ్ గుణాలు ఉన్నాయి. ఇవి ట్యాన్ కారణంగా నల్లగా మారిన చర్మానికి పూర్వపు రంగును తిరిగి అందిస్తాయి. ఈ ఫలితాన్ని పొందటానికి టొమాటో రసాన్ని పాదాలకు రాసి 1/20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రంగా నీటితో కడిగేస్తే సరిపోతుంది. టొమాటోను ఉపయోగించి మరో చిట్కాను కూడా పాటించవచ్చు. టొమాటో ముక్కను తీసుకొని దానితో పాదాలపై కాసేపు రుద్దుకొని ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయటం వల్ల త్వరలోనే ట్యాన్ వదిలిపోతుంది. అలాగే టొమాటో రసంలో కొద్దిగా చక్కెరను కలిపి మిశ్రమంలో తయారు చేసుకొని దీంతో కాసేపు మర్దన చేసుకొని 1/2 గంట సమయం ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే కూడా పాదాలు అందంగా తయారవుతాయి. ఇక మనం ధరించే చెప్పుల ఆకారం కొన్నిసార్లు మన పాదాలపై ఉండిపోతుంది. ఆ ప్రాంతంతో పోలిస్తే మిగిలిన ప్రాంతం బాగా నల్లగా కనిపిస్తుంది. ఈ సమస్య చాలామందిలో కనిపించేది. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? యాపిల్ సిడర్ వెనిగర్. ఇది పాదాలపై ఏర్పడిన ట్యాన్ని తొలగించడంలో సహాయం చేస్తుంది. ఇక యాపిల్ సిడర్ వెనిగర్లో దూదిని ముంచి ట్యాన్ ఏర్పడిన చోట అద్ది 1/20 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను స్నానం చేయడానికి ముందు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే బంగాళదుంపలో కూడా ట్యాన్ని తొలగించే గుణాలు ఉన్నాయి. దీనికోసం ఆలు తొక్క తొలగించి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లో వేసి మెత్తగా చేసి దాని నుంచి రసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. దీన్ని పాదాలకు రాసుకొని పూర్తిగా ఆరిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది. బంగాళదుంపల్ని గుడ్రంగా స్లైసెస్ మాదిరిగా కత్తిరించి దీంతో కూడా రుద్దుకున్నా సరే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే చిన్న గిన్నెలో సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కల్ని తీసుకొని దీనికి టేబుల్ స్పూన్ చొప్పున తేనె, శనగపిండి, చిటికెడు పసుపు కలిపి మిశ్రమంలో తయారు చేసుకోండి. ఇది ఫుడ్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. దీన్ని పాదాలపై అప్లై చేసుకొని బాగా ఆరిన తర్వాత కడిగేస్తే ట్యాన్ పోయి పాదాలు అందంగా కనిపిస్తాయి. విన్నర్గా పాదాలపై ఏర్పడిన ట్యాన్ని పోగొట్టాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో, మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా వీటిని పాటించి మీ పాదాలని అందంగా తయారు చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.